ఇగో మా అక్క చెల్లెలు ఉన్నారు 2500 ఇస్తా అన్నాడు మహాలక్ష్మి కింద వచ్చిన అక్క రాలేదా మరి ఇప్పుడు ఎంత బాకీ పడ్డట్టు 10 నెలలు అయ్యింది 10 నెలలు ఇంటూ 2500 అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి అక్కకు చెల్లెకు రేవంత్ రెడ్డి 25000 రూపాయలు బాకీ పడ్డాడు పడ్డా లేదా ఇడిచిపెట్టేది లేదు మిత్తితో కట్టాలి మా అక్క చెల్లెలకు బిడ్డ ఇస్తాని ఓట్లు వేసుకున్నాడు కాదు ఖచ్చితంగా ప్రతి అక్కకు చెల్లెకు 25000 రూపాయలు బకాయి పడ్డది ఇయ్యాలి కొత్తగా 2500 రూపాయలు కూడా ఇయ్యాలని అడుగుతున్నా గావ తాతలు ఉన్నారు ముసలోళ్ళు వాళ్ళకు కూడా 4000 పింఛన్ ఇస్తా అన్నాడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఆయన వచ్చినాక పాత బకాయిలతో 4000 ఇచ్చిండు మరి నువ్వెందుకు ఇయ్యావు నువ్వెందుకు ఇయ్యావు ఖచ్చితంగా మా అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇచ్చేదాకా రేవంత్ రెడ్డిని ఇడిచిపెట్టమని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా వాళ్ళకు కూడా బాకీ పడ్డాడు 10 నెలలు అంటే ప్రతి అవ్వకు తాతకు 20000 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి ఆ 20000 ఇయ్యాలి 4000 పింఛన్ కూడా ఇచ్చేదాకా ఆయన ఇడిచిపెట్టేది లేదని మనవి చేస్తా ఉన్నా మా ఆటో డ్రైవర్లు వాళ్ళకు 12000 ఇస్తా అన్నాడు వ్యాపార కూలీలకు 12000 ఇస్తా అన్నాడు మా ఆటో డ్రైవర్లకు వ్యాపార కూలీలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని కూడా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది సో మిత్రులారా ముఖ్యంగా మా కొల్లాపూర్ గాని మహబూబ్ నగర్ గాని దేవరకద్ర గాని ఈ మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమ కేసులు పెడతా ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి మన మూసి బాధితుల కోసం మన రాహుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఒక లీగల్ సెల్ ఉంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 486 మందికి స్టే తెచ్చినం వాళ్ళ ఆస్తులు కూలగొట్టకుండా బిఆర్ఎస్ పార్టీ కాపాడింది ఇక్కడ కూడా ఏ పిల్లల మీద కానీ మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కేసులు పెట్టినా బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది ధైర్యంగా ఉండండి భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు అన్యాయంగా కేసులు పెడుతున్నారు బిడ్డ మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం డైరీలో రాసుకుంటున్నాం మా గవర్నమెంట్ వచ్చినాక మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది శ్రీధర్ రెడ్డి హత్య జరిగింది కొల్లాపూర్లో 11 నెలలైనా ఇప్పటి వరకు హంతకులను శిక్షిస్తలేరు ఇప్పటి వరకు చర్యలు జరుగుతలేవు అంటే ఎంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సరే ఇప్పటికే బాగా కాలాతీతమైంది అయినా నేను మీ అందరిని కోరేది ఒక్కటే మా నిరంజన్ అన్న ఇవాళ ఒక అద్భుతంగా ఈ వనపత్తిని కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దిండు రేపు ఎప్పుడు స్థానిక